ఈరోజు మనం ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కిల్ చేయబోతున్నాము. కేరళలు మామూలుగా వాడే మ్యాంగో పిక్కిల్ ఇవే. మన ఆవకాయ గురించి అక్కడ ఎవరికి ఏం తెలియదు. మన ఆవకాయ అంత టేస్ట్ ఉండకపోయినా ఇది పచ్చి మామిడికాయతో చేస్తున్నాం కాబట్టి ఆ రో టేస్ట్ అనేది బాగుంటుంది. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈ పచ్చి మామిడికాయ ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు చేసేదానికంటే చిన్న ముక్కలు చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలాగ కట్ చేస్తున్నాను. చాపింగ్ బోర్డు మీద కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఈ మామిడికాయని ఉడకబెట్టడం కానీ ఊరబెట్టడం కానీ ఏం చేయట్లేదు కాబట్టి కొంచెం చిన్న ముక్కలు చేస్తేనే బాగుంటుంది. మంచి పచ్చి ఫ్రెష్గా ఉండే మామిడికాయ తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను అర కేజీ దాకా మ్యాంగో తీసుకున్నాను. దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవా పిండి వేస్తున్నాను. ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడి చేశాను. 1/4 స్పూన్ దాకా మెంతుపిండి వేశాను. అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానిలోకి కల్లుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా కల్లుపు వేస్తున్నాను. తర్వాత కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆవకాయకి వేసేంత ఉప్పు మనం వాడట్లేదు, అందుకని ఇది స్టోర్ చేయడానికి కుదరదు. అలాగే దీనికి తాళింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి చిటపటలాడేటప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుము చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా గార్లిక్ కూడా వేయించుకోవాలి. దీని పచ్చివాసన పోయేదాకా ఇలాగ వేయించుకోవాలి. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టిన మామిడికాయ లోపలికి ఇది వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 6 అవర్స్ దాకా లేకపోతే 1 డే దాకా మనం పక్కన పెట్టామనుకో దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. మామిడికాయలో నుంచి వచ్చిన వాటర్ ఉప్పు అవి అన్నీ కలిసి మంచిగా మిక్స్ అయ్యేదాకా మనం పెట్టుకోవాలి. ఇలాగ ప్రెస్ చేసి మూత పెట్టి పెట్టేస్తున్నాను. 1 ఓవర్నైట్ పెట్టేస్తే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసింది. పిక్కిల్ రెడీ అయిపోయింది. ఈ పిక్కిల్ని మనం కంపల్సరీగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకోవాలి. ఈ రో మ్యాంగోది టేస్ట్ పోతే మనకి అంత బాగుండదు. అలాగే పాడైపోకుండా ఉండడానికి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. మనం బయట పెడితే 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అలాగే మామిడికాయ మెత్తబడిపోయింది కూడా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 నెల 1.5 నెల దాకా ఇలాగే ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ హెవెన్ కంటిన్యూస్. బై బై.